ఎంత అడిగినా నీ కోపం ఎంత మాత్రం తగ్గడం లేదు. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు ఊరికి వెళ్లకుండా ఉంటే అది నా తప్ప? అడ్డమైన వాడికి వీసా కోసం డబ్బులు ఇచ్చే ముందు ఆలోచించొద్దు, ఉన్న పని కూడా పోయి జైలుకి వెళ్లాల్సి వస్తుంది చూడు. నువ్వెన్నేనాను, నా తప్పేం లేదు. మా అమ్మా నాన్నలు నేను దుబాయ్లో ఏదో మంచి ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటున్నారు. ఎలాగైనా కొంచెం డబ్బు సంపాదించాలి. డబ్బులంటే ఎవడికి చేదు? లేకపోతే నేనీ పనికి ఎందుకు వస్తాను? హలో హలో తాతయ్య. హలో నేను ఎంక్వైరీ చేశాను. పెన్షన్ డివిజన్ చూసుకునేది ఎవరో శాస్త్రి గారని అన్నారు, కానీ రేపే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఫోన్ కాల్తో నీ పని అయిపోతుంది, బట్ పర్సంటేజ్ ఇవ్వాలి, సరేనా? అక్కర్లేదు, లంచం ఇచ్చి వచ్చిన డబ్బుతో తాతయ్య హజ్జీకి వెళ్ళక్కర్లేదు. సరే, నువ్వు నీ ఆదర్శాలతోనే బతుకు. నేను ఆ శాస్త్రి గారి నెంబర్ SMS చేస్తాను, ఇష్టం ఉంటే చేసి చూడు. హనీఫా, వివరాలు తెలుసా? సారీ, ఈసారి నువ్వు మిస్టేక్ చేసావనిపిస్తుంది. అది రహీం పేరుతోనే ఉంది, కానీ వాడు ఉండేది కొలాబాలోనే సాగర్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ నంబర్ 13D లో. సరే, అడ్రస్ మళ్ళీ చెప్పు. సాగర్ అపార్ట్మెంట్స్ ఫ్లాట్ నంబర్ 13D. కొలాబా. ఓకే. హలో రీతు, నన్ను బయటికి తీసుకువెళ్తానని ఎవరు ప్రామిస్ చేశారు? నేనే. Now who's breaking it? I am not breaking it. నాకు కొంచెం టైం కావాలమ్మా. డాడీ, I need you. నీ దగ్గరే ఉండాలని ఉంది. నేను వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఇప్పుడే శివ ఫోన్ చేశాడు, నువ్వు తనకి చేసావా? లేదు. పోనీ ఇంకోసారి ట్రై చేయరా? ఇక ట్రై చేయను. అవసరమైతే తానే కాల్ చేస్తుందిలే. ఆట పట్టించడానికి నేనే దొరికానా? అలాంటవేంట్రా, జస్ట్ ట్రై మ్యాన్. లేదు, నేను ట్రై చేయను. శివ, చెప్పు. కార్తీక్, నువ్వు ప్రోగ్రామ్ ఎక్కడని చెప్పావు? ఎక్కడికి వెళ్ళకు నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. Sure. Bye.